నేను చెప్పిన చేయి, నీకేం పర్లేదు. ఏమైనా వస్తే నేను చూసుకుంటాను. సారీ, మళ్ళీ మన ఇద్దరు ఇక్కడ డాష్ కావడం తమాషా ఉంది కదూ. మిస్టర్, మీరు చూసుకోలేదు అనుకుంటాను. మీ షూస్ మారాయి. నా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాను. మీకెందుకు? మైండ్ యువర్ బిజినెస్. దట్స్ ఆల్ రైట్. ఆయన దొంగతనం చేసిన వాళ్ళకి అలా కంగారు పడతారు ఎందుకండి? టేక్ ఇట్ ఈజీ. వీడో పసిగట్టి ఉంటున్నాడు. ఫాలో హిమ్. నాన్న, హోటల్లో బోట్లో మార్పిడి ఎవరో ఒకతను కనిపెట్టాడు. అదృష్టం కొద్దీ తప్పించుకొచ్చాను. మరి అలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. అలాంటప్పుడే మన తెలివితేటలు ప్రదర్శించాలి. మరి ఆ రోజు నన్ను అనుమానించిన వాడే ఈ రాజా నాన్న. వాడిని నామరూపం లేకుండా చేయాలి. శివాంజీ మంచివారే రాజా. ఆయన ఎప్పుడు వేదంత గ్రంథాలు చదువుతూ ఉంటారు. ఆయన అంటే ఈ ప్రాంతంలో మనుషులందరికీ మంచి గురి. నేను కళ్ళారే చూశాను. కానీ ఆరి నువ్వు అన్నట్టు అంత నమ్మదగిన మనిషి కాడు. నాకు దగ్గర కావాలని నాన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇటువంటి మనుషుల్ని నమ్మి మీ నాన్నగారి ఎస్టేట్ వ్యవహారాలు, వ్యాపార బాధ్యతలు ఎందుకు అప్పగిస్తున్నారు? అసలు వారి ప్రాంతానికే రారని తెలిసింది. వాళ్ల మీద పూర్తిగా ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించారో అది తెలుసుకోవాలి. అలాగే రాజా. రోజా. చెప్పండి దివాంజీ. మా డాడీ ఈ ఎస్టేట్ కేసు ఎప్పుడు రారెందుకని? ఆయన ఒక్కసారైనా వచ్చి ఇక్కడ వ్యవహారాలను చూసుకోకపోవటానికి కారణమేమిటి? అదొక విషాద గాథం. నీకు చెబితే భరించలేవని అయ్యగారు చెప్పుండరు. ఏమిటది? అయ్యగారు ఈ ఎస్టేట్ లో ఎంతో అందమైన బంగ్లా కట్టించారు. కానీ గృహప్రవేశం రోజునే దురదృష్టవశాత్తు మీ అమ్మగారు కనుమరుగైపోయారు. ఆ బాధతో ఆయన బంగ్లా వదిలేసి పట్నం వెళ్లిపోయారు. ఆ కారణంగా అమ్మగారిని బలి తీసుకున్న ఎస్టేట్ కి, అడవికి ఆ రోజు నుంచి రావడం మానేశారు. ఇంకో విచిత్రమైన విషయం తెలుసామా? తను ఎంతో మోసపడి కట్టించుకున్న బంగ్లా మీద, తన మనుషుల మీద తీపి చావక మీ అమ్మగారు దయ్యమై ఆ బంగ్లాలోనే తిరుగుతున్నారు. అప్పుడప్పుడు ఆ బంగ్లా నుంచి ఆమె కంఠస్వరం వినిపిస్తుంటుంది. ఆ పాటలు, ఆ కేకలు, ఆ స్వరం విన్నప్పుడల్లా నా గుండె నీరైపోతుందమ్మా, నీరైపోతుంది. చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.